తిరుమల లడ్డు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ విషయంలో సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత వేగంగా అడుగులేయటలేదు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం విషయంలో దర్యాప్తు జరపాలని అందరూ కోరుతున్నారు. విపక్షం కూడా డిమాండ్ చేస్తుంది. ఏకంగా హైకోర్టును కూడా వైఎస్ఆర్సీపీ ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీతో పాటుగా బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు కూడా అదే డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇతర విపక్షాలు, కాంగ్రెస్ అయితే ఏకంగా గవర్నర్ను కలిసి సిబిఐతో విచారణ చేయాలని కోరుతోంది. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు దర్యాప్తుకు సంబంధించిన విషయంలో అడుగులు ముందుకేయడం లేదు. ఏం జరుగుతోంది? ఎందుకనే ఆయన జాప్యం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సబ్ కమిటీ నెయ్యి కానీ ఇతర వస్తువులు కానీ కొనుగోలు కోసం అనుమతులు ఇస్తూ ఉంటుంది. పర్చేజింగ్ కమిటీ పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటారు. మొత్తం టీటీడీ పాలక మండలిలో కొంతమంది సభ్యుల్ని ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉన్నారు. పాలక తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి కొనుగోలు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాజీ పడి తక్కువ ధరలో నాణ్యత లేని నెయ్యి కొని తిరుమలని అపవిత్రం చేశారనేది టీడీపీ అభియోగం. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆమె భర్త టీడీపీ ఎంపీ కూడా. అదేవిధంగా వైద్యనాథన్ కృష్ణమూర్తి, ఆయన చెన్నైకి చెందిన ఆడిటర్, బీజేపీ అధినేతలకు అత్యంత సన్నిహితుడు. ఎంత సన్నిహితుడంటే చంద్రబాబు ప్రభుత్వం పాలనా కాలంలోనూ ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటారు. అంతేకాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన పర్చేజింగ్ కమిటీలో కూడా ఉంటారు. తిరుమలలో ఇంజనీరింగ్ వ్యవహారాల తర్వాత పర్చేజింగ్ కమిటీకే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల వస్తువులు సేకరించడానికి కాంట్రాక్టర్లు ఇచ్చే అవకాశం, అధికారం ఈ పర్చేజింగ్ కమిటీకే ఉంటుంది. ఈ పర్చేజింగ్ కమిటీలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. మరొకరు బీజేపీ అధినేతలకు అత్యంత సన్నిహితుడైన కృష్ణమూర్తి వైద్యనాథన్. ఈ ముగ్గురు పర్చేజింగ్ కమిటీలో ఉండి ఈ ముగ్గురే రివర్స్ టెండరింగ్ పేరుతో కానీ మరో పేరుతో కానీ నెయ్యి కొనుగోలుకు అనుమతిచ్చి ఇప్పుడు అలా అనుమతి ఇవ్వడమే తప్పు అని తేల్చే కమిటీలు నియమిస్తే ఎవరు తప్పిదం తేలుతుంది? తీగలాగితే డొంక కదలాలంటారు, కానీ చంద్రబాబు కేవలం తీగలాగి వదిలేస్తున్నారు. ఎందుకంటే డొంక అంతా ఇప్పుడు ఆయన చెంతనే ఉంది. డొంక తన చెంతన పెట్టుకున్న చంద్రబాబు సమస్యని పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఉన్నారా అనిపిస్తోంది. ఇంత నేరానికి కల్తీ నెయ్యి పేరుతో మొత్తం కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసినందుకు ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వారి మీద శిక్ష పడేలా చర్యలు ఉండాలి. అందుకు తగిన దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరపాలని అన్ని వైపుల నుంచి డిమాండ్ కూడా వస్తుంది. కానీ చంద్రబాబు ఆగమ సలహా మండలి సమావేశాలు జరుపుతారు, మహాసంప్రోక్షణ చేయాలనుకుంటారు, ఇతర పద్ధతుల్లో ఆలయాన్ని శుద్ధి చేయాలని ఆలోచన చేస్తుంటారు. ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించడమే మినహా అసలు దోషుల్ని తేల్చే పనికి ఆయన సిద్ధం కావటం లేదు. కారణం ఏమంటే, దోషులు తేల్చాలంటే ఆ పర్చేజింగ్ కమిటీలో సభ్యుల్ని నిందితులుగా చేర్చాల్సి ఉంటుంది. ఆ పర్చేజింగ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు క్యాబినెట్ సహచరులుగా కూడా ఉన్న తరుణంలో అంత సాహసాన్ని చంద్రబాబు చేస్తారా? చేయలేరు కాబట్టి ఇప్పుడు ఈ కథ అంతా ఎట్టేటట్టా తిరుగుతోంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాత్ర ఏంటి? ఆమె గతంలో ఇలాంటి పర్చేజింగ్ కమిటీలో ఉండి ఏ కంపెనీలకు సంబంధించినటువంటి నెయ్యి సేకరణ కానీ ఇతర అన్ని విషయాల్లో ఆమె ప్రధాన పాత్ర వహించారన్నది చంద్రబాబు తేల్చగలరా? అసలు నందిని నెయ్యిని పక్కన పెట్టేసి ఉత్తరప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి నెయ్యి ఆర్డర్లు ఇవ్వడమే నేరం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ చెందిన నాయకులంతా ఇప్పుడు చెప్తున్నారు. మరి వాటికి ఆర్డర్ ఇచ్చిందే ప్రశాంత్ రెడ్డి అనుకో కదా, పార్థసారథి అందులో భాగస్వామి కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ఉన్న పార్థసారథి పాత్ర అందులో ఉంది కదా. వీళ్ళందరూ కాకుంటే వైద్యనాథన్ కృష్ణమూర్తి మొదటి నుంచి పర్చేజింగ్ కమిటీలో ఉండి ఈ నెయ్యి కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి ఆయన నిర్మలా సీతారామన్కే కాదు అమిత్ షా కూడా అత్యంత సన్నిహితుడు కదా. ఇలాంటి వాళ్ళందరి గుట్టు రట్టు చేయడానికి
చంద్రబాబు ప్రయత్నం చేయగలరా? అందుకే వ్యవహారం పక్కదారి పడుతుంది. కాబట్టి ఈ కథ కేవలం జగన్మోహన్ రెడ్డిని నిందించి, జగన్మోహన్ రెడ్డిని దోషిగా చేసి, జగన్మోహన్ రెడ్డి వరకు పరిమితం చేసి, అతను క్రైస్తవుడు కాబట్టి కథను అంతవరకే పరిమితం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలన్న మత రాజకీయాలకి చంద్రబాబు తెరలేపారా అన్న అనుమానం కూడా ఇక్కడ కలుగుతుంది. నిజంగా తిరుమలను ఉద్ధరించాలి, తిరుమలలో పరిస్థితులను బాగు చేయాలంటే కేవలం లడ్డు ఒకటే సమస్య కాదు. రేపు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, భక్తులకు కావాలంటే ఒక రూము కోసం ఎన్ని అగచాట్లు పడాలో, రూము దొరక్క ఎంతమంది రోడ్డు మీద పిల్లా పాపలతో గంటల తరబడి గడుపుతారో, అక్కడ కనీసం మంచినీళ్లు సహా అనేక రకాల సమస్యలు తిరుమల ఎదుర్కొంటోంది. తిరుమలకి నీటి సరఫరా విషయంలోనే రీసెంట్గా అనేక ఆర్డర్లు కూడా జారీ అయ్యాయి. ఇన్ని సమస్యలు తిరుమలలో ఉంటే లడ్డూ చుట్టూ కథ తిప్పి దానికి జగన్ని దోషి చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తుంటే అది కేవలం మత రాజకీయాలు, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం, రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలను వాడుకోవడమే అవుతుంది తప్ప అంతకు మించి మరేమీ కాదు. అందుకే నిజంగా చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే తీగలాగారు, డొంక కదులుతోంది, డొంకను పూర్తిగా కదపండి, అది మీ గూట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళందరినీ బయటకు లాగండి, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. అది ధర్మారెడ్డా, సుబ్బారెడ్డా, బోమన కరుణాకర్ రెడ్డా, లేకుంటే జవహర్ రెడ్డా, వీళ్ళందరూ కాదు జగన్మోహన్ రెడ్డా, ఎవరైతే వాళ్ళు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లేకుంటే పార్థసారథి, ఇలా ఎవరుంటే వాళ్ళందరినీ దోషులుగా జనం ముందు పెట్టండి, జనం నిర్ణయిస్తారు. కానీ మీరు అసలు దర్యాప్తు చేయడానికే ముందుకు రావటం లేదు. ఆధారాలు ఉన్నాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడం ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది? ఆలోచించండి. తిరుమల పవిత్రతను కాపాడతామని చెప్తున్నటువంటి మాటలకు తగ్గట్టుగా వ్యవహరించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వరుని అభిమానుల అందరి అభిప్రాయాలను పరిగణలో తీసుకుని ఈ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.